నాగంపేట మండలం ఒడిసిలేరండి. నేను ఆ పాట పాడతానని అసలు అనుకోలేదేమోనండి. అలా పాడతానని నేను ఆ పాట అంత వైరల్గా మారుతుందని నేను పాడలేదండి. నేను బట్టలు ఉతికిన తర్వాత మా పక్కింటికి నేను బకెట్ పట్టుకుని వెళ్ళానండి. అమ్మాయి నాకు తెలియకుండానే ఈ పాట తీయడం, నేను ఆ నేను కూర్చుని అలసిపోయి అలా కూర్చుని ఉన్నానండి. ఓ పాట పాడక్క, నువ్వు సినిమా పాటలు బాగా పాడతావని తెలిసిందో పాట పాడని అమ్మాయి అడిగిందండి నన్ను. నేను కూర్చుని అలా అవలేలుగా మామూలుగా ఏదో అనుకోని రీతిగా పాడేశానండి. పాడితే అమ్మాయి వేరే వాళ్ళకి ఈ పాట చాలా బాగుంది చూడు వినని వేరే ఇంకొక అబ్బాయికి వేయడం, అబ్బాయి ఆ పాట వినడం, పాట అలా వేరే అలా అనుకుంటూ అలా అనుకుంటూ వెళ్ళిపోయిందంటండి. అది నాకు అసలు తెలియదండి. నేను ఎక్కడో హాస్పిటల్లో ఉన్నానండి, మా బాబుకి మా పాపకి బాబు అండి హాస్పిటల్లో ఉన్నానండి. హాస్పిటల్లో ఉంటుండగా నాకు ఈ కబురు వచ్చిందండి, మీ పాట వైరల్గా అవుతుంది నీకేమైనా తెలుస్తుందా అని అడిగారండి నన్ను. నాకేం తెలియదు అమ్మ ఇదే వైరల్ అవడం నాకేం తెలుసండి. బాబమ్మ అవునమ్మా అవునమ్మా, మీ అందరి సెలవల్ల నేను హైదరాబాద్కి. సార్ నన్ను ఫోన్లో ఫస్ట్ని ఒక ఛానల్ ద్వారాగా నాతో మాట్లాడడం, నువ్వు బోల్ బేబీ బోల్లో పాడమ్మా పాట నేను ఛాన్స్ ఇస్తానన్నారండి. అది ఛాన్స్ కాకుండా ఇంతలాగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద సింగర్స్తో నేను నిలబడే స్థాయికి నన్ను సార్ ఇలా నిలబెట్టి నన్ను మాట్లాడిస్తున్నారంటే ఇదంతా దేవుని కృప, మీ పెద్దలందరి దయ. ఆ చిన్న అమ్మాయివైనా ఉంది నువ్వు, నీ దయ. నాకు కొన్ని మాటలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నేర్చుకున్నాను అనుకుంటున్నానండి. తర్వాత ఇంక మీ పెద్దలందరికీ నా ధన్యవాదాలండి. ఇంత ఆదరించి నన్ను మీలో ఒకరిని చేసుకున్నారండి. హైదరాబాద్ అంటే భయం అన్నారండి. మా ఊళ్ళో పల్లెటూరు నుంచి వెళ్తున్నాము, చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరూ అలా ఉండరు, మంచిగా ఉండరు, అది పట్టణంలో అందరూ లెక్క చేయని స్థితిలో ఉంటారు అన్నట్టు మాట్లాడారండి. అందరూ దేవుళ్ళు దేవతల్లాగే కనిపిస్తున్నారండి. నిజమండి పల్లెటూరు అవునండి. అసలు నా బండి నేను అక్కడి నుంచి రావడం అండి, భయంగా గుండె చేతుల్లో పెట్టుకుని వచ్చానండి. సిటీ అంటే అసలు ఎప్పుడు రంగంపేట రాజమండ్రి తప్పితే ఎక్కడికి వెళ్ళలేదమ్మా నేను. మరి సార్ నన్ను ఇలాగ రమ్మని హైదరాబాద్ రమ్మని క్షణక్షణం ఫోన్ చేస్తూ మమ్మల్ని పలానా చోటను దిగాలి పలానా చోటను ఉండాలని, రూమ్లో దిగేదాకా నా గుండె నా చేతుల్లోనే ఉందమ్మా, భయపడుతూ ఉన్నానమ్మా. నువ్వు భయపడొద్దని నువ్వు సార్ తీసుకెళ్ళి నేర్పించేదాకా కూడా నేను అనుక్షణం భయపడుతూనే ఉన్నానమ్మా. నాకు పూర్తి మంచి ఒక అవగాహన నాకు కల్పించి ఇలా పాడాలి అలా పాడాలని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని నాకు నేర్పించే పిల్లల్నిచ్చి రాని పదాలు చెప్తూ నాకు ఈ 4 రోజులు వచ్చి నుంచి మంచి ట్రైనింగ్ ఇస్తూ సార్ నాకు చాలా తండ్రి దేవుడు అన్న అన్ని రకాల్లో కోటి సార్ గారు నాకు ఫస్ట్. ఆయన పాట నేను వదిలిపెట్టనని, నేను పాడతానో పాడలేనో వస్తాదో రాదో నాకు తెలియదు కానమ్మా, మీ అందరినీ కలిసి సార్ నడిపించే బాటలో నడుస్తూ నాకు మంచి వస్తే తీసుకుంటాను, లేదనుకుంటే మా ఊరు నేను వెళ్ళిపోతానమ్మా. మీ అందరు దీవెన్లు నాతో ఉండాలని అమ్మ, మీ అందరినీ పెద్దల్ని చిన్నల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. వెంకటరమణ గారు ఎమ్మెల్యే గారు నిన్ను కలవాలంటున్నారు, మీకు డబ్బులు అమౌంట్ చాలా ఎక్కువ వేశారైనా అంటే నాకు అసలు ఇది అంత డబ్బు నాకే నేనేం చేశాను అనేసి ఆశ్చర్యపోయానమ్మా. అత్త కళా అభిమానులు ఉంటారని, నా ఒక్క పాటతో ఇంత అంతమంది ప్రేమించే వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారని సార్ ద్వారాగా మహానుభావుల ద్వారాగా తెలిసిందమ్మా. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను, చాలా సంతోషం అండి. ఈ మనసులో పెద్దగా పెట్టుకున్నారు నన్ను అంతే. నేనైతే చిన్నదాన్ని, నేను మట్టిలోంచి వచ్చానమ్మా, పొలం పని చేశాను, నాకు వచ్చిన అన్ని పనులు చేసుకుని బతికానమ్మా, కూలి పని చేసుకునేదాన్నే కూలి పని చేసుకున్నాను, ఎక్కడికి వచ్చాను. మీ అందరు ఆదర అభిమానం ద్వారా నన్ను మీ హక్కును చేర్చుకుని మంచిగా చూస్తారని నన్ను నేను ఇదే వేడుకుంటున్నానమ్మా. ఈరోజు ఇంత గ్లామర్గా కనిపిస్తుందంటే మనకు వాట్సాప్లో ఎలా కనపడింది ఈరోజు ఇంత గ్లామర్ కనిపిస్తుందంటే చెప్పండి. కాదండి, మిర్రర్ కంపెనీ విజయలక్ష్మి గారు నాకు పట్టు చీరలో 30,000 ఎట్టి 2 చీరలు కొన్నారమ్మా, 25,000 క్యాష్ ఇచ్చి ఖర్చు పెట్టుకోమని 25,000 క్యాష్ ఇచ్చారమ్మా. నా జుట్టు అయితే ఇది కాదమ్మా, ఇలా అలా ఉంగరాల తల్లా ఉంటుంది, ఇలా మార్చి ఇంత వేసి ఈ బొట్టు పెట్టి ఇలా చేసింది ఆమెనమ్మా. ఆ తల్లికి ధన్యవాదాలమ్మా.
కూతుర్లు నన్ను ఒక అక్కలాగా ఆమె ఆదరించి క్షణ క్షణం ఫోన్ చేస్తుంది అమ్మ, అక్కడ రూమ్లో ఉంటుండగా నీకు భయం లేదు, నేనున్నాను, నాకు ఫోన్ చేయి, ఒక్కదాని ఉన్నా పర్లేదు, కోటిసారి ఉన్నారు, లేకపోతే నాకు ఫోన్ చేయి అని క్షణ క్షణం ఆవిడ నాకు ఫోన్ చేస్తుందమ్మ. కారు ఇచ్చి బయటకు తీసుకెళ్ళడానికి కూడా కారు ఏర్పాటు చేశారమ్మ. అందరూ ఆదరిస్తున్నారు, నిజంగా దేవతలమ్మా, హైదరాబాద్లో దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారమ్మా, చాలా సంతోషం అమ్మా. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంత్. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.